अंदर की नमस्कार अंडी, ना पेर स्वाति। वेलकम टू मई चैनल स्वाति एसएचजी लाइफ स्टाइल ब्लॉग। ई रोज ना वीडियो द्वारा एंटंटे मानसिक पूजा अंटे एंटो चेप्तुन्नानु। अलागे इंदुलो कूडा आर्ट आफ् विजुअलाइजेशन अदि कूडा तेलुसुकुंदामट। दांट्लो उंदी ना वीडियो नच्चिते पूर्तिगा चूडमनि लाइक चेयमनि वीडियो स्टार्ट चेस्तुन्नानु। मानसिक पूजा अंटे एमिटि तेलुसुकुंदामंडि। मनसुतोने निर्वहिंचे पूजकु మానస పూజ అని పేరు। స్నానాదులచే శౌచం పాటించి ఏకాంత ప్రదేశంలో కూర్చుండి ఈ పూజను అనుసరించాలి। ఇందుకు ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం। మందిరం విగ్రహం పూజ సామాగ్రి వగైరాలు మానస పూజలో ఉండవు। మనస్సులోనే పూజ చేసేవాడు వీటిని కల్పించుకుంటాడు। మానసికంగా కల్పించుకున్న మందిరంలోని గర్భగృహంలో రత్న ఖచ్చితమైన అష్టదల పీఠంలో ఇష్ట దేవతను ఆవాహనం చేసుకోవాలి। సిద్ధాసనస్థుడై దేవతా మూర్తిపై చిత్తం నిలిపి శాంత సుందర కరుణామూర్తిగా ఆ స్వరూపాన్ని భావించాలి। పూజ సామాగ్రిని కూడా మనస్సుతోనే కల్పించుకొని అభిషేకాదులను మానసికంగా నిర్వహించాలి। పూజా కాలంలో మంత్రస్మరణ తప్పక చేయాలి। ధూప దీప హారతులు మున్నగు క్రియలన్నీ మనస్సులోనే జరపాలి। నైవేద్యం సమర్పించిన తర్వాత దేవతామూర్తిని తదేక నిష్టతో ధ్యానించాలి। ఇష్టదేవత తన ఎదుట ప్రత్యక్షమైనట్లు భావించాలి। వైరాగ్యం భక్తి విశ్వాసం కలిగిన వారు ఏ స్థలంలో ఉన్నప్పుడైనా ఈ మానస పూజను నిర్వహించవచ్చు। ఎటు చూసినా దేవతామూర్తి ప్రత్యక్షమయ్యే పర్యంతం ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేసి పూజ సిద్ధించినట్లుగా తలచాలి। మానస పూజలో మరొక ప్రక్రియ కూడా కలదు। శరీరం క్షేత్రమని ఆత్మక్షేత్రజ్ఞుడని గీత పేర్కొన్నది। విజన ప్రదేశంలో ఇంద్రియాలను నిగ్రహించి సుఖాసనంలో కూర్చొని ధ్యానించడమే ఈ పూజా విధానం। మానస పూజలాగా ఇక్కడ మందిర నిర్మాణంతో పనిలేదు। హృదయ మధ్యమంలో సహస్రదళాలు గల తామర పువ్వును భావించుకోవాలి। మనస్సును అంతర్ముఖం చేయాలి। భక్తిని అభిషేక జలంగా శాంతి సమద శాంతి శమదామాదులను పువ్వులుగా విశ్వాసాన్ని ధూపంగా సత్యాన్ని దీపంగా ఆత్మ సమర్పణను నైవేద్యంగా భావించాలి। శరీరంతర్యామినైన భగవంతుణ్ణి తలచాలి। హృదయంలో భగవంతుణ్ణి ఉనికిని గోచరించేంత వరకు నిష్ఠ కొనసాగించాలి। ఇది సిద్ధిస్తే సర్వత్రా ఇష్టదేవత సాక్షాత్కరిస్తుంది। దీనివల్ల దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి కలుగుతాయి। వింటుంటనే భలే ఉంది, మనసంతా పులకించినట్టు కదండి। నిజంగా చేయగలమా అనుకుంటే చాలా 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 ఓపిక ఉండాలి, నిష్ఠ ఉండాలి, కానీ ఖచ్చితంగా చేయగలం ఎవరైనా సరే। నేను ఆ మధ్య కూడా చాగంటి కదా వింటున్నాను అనమాట, అంటే పాదాల నుండి పైకి ఎలా చూస్తూ స్వామివారిని తలుస్తూ ఉంటే ఆ ఒళ్ళంతా పులకింతిస్తుంది అనేవి ఒక మాటలు ఆయన వింటుంటే మనం ఆటోమేటిక్గా ఒక వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాం। దీన్నే ఇప్పుడు అందరు కూడా ఎలా ఊహించుకోవాలి, ఎలా ఈ ప్రక్రియ నేను విజువలైజేషన్ కూడా ఇప్పుడు మనం ఎల్ఓఏలో చెప్తున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు సేమ్। దీన్నే మానసిక పూజలకు కూడా మానసికంగా చేసే పూజను కూడా మనం స్వామివారికి చేస్తున్నట్టుగా చేసే ఆలోచన అసలు ఎంత బాగుంది కదా, అంటే ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, రియల్లీ రియల్లీ నాకైతే చాలా బాగా అనిపించింది। ట్రై చేద్దాం మానసికంగా కూడా మనం మనస్ఫూర్తిగా భగవంతుని పూజ చేసే విధానం కూడా। ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయాలని మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నించగలుగుతారని। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ।